Hi friends, welcome back to our channel. ఈ రోజు ఇంకా కొన్ని ఇంట్రెస్టింగ్ పొడుపు కథలు అడుగుతున్నాను. బాగా ఆలోచించి మీ సమాధానాలు నాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. ముందుగా లాస్ట్ వీడియోలో అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చూద్దాం. ఆకుపచ్చ వేషంలో మేడపైకొస్తాడు, అరుణ వేషంలో క్రిందకి వస్తాడు, ఏమిటది? సమాధానం మిరపకాయ. రెండవ ప్రశ్న సమాధానం ఆకు అంగుళం, కాయ మూరెడు, ఏమిటది? సమాధానం ములగకాయ. మూడవ ప్రశ్న సమాధానం ఆరు కాళ్ళ కీటకం, ఏమిటది? ఈగ. నాలుగవ ప్రశ్న సమాధానం ఆకాశంలో ఎగిరే రాయి, ఏమిటది? పావురాళ్ళు. ఐదవ ప్రశ్న సమాధానం ఆకాశాన పటం, క్రింద తోక, ఏమిటది? గాలిపటం. ఇప్పుడు ఈరోజు అడిగే ఐదు పొడుపు కథల గురించి చూద్దాం. మొదటి ప్రశ్న ఇసుకలో పూలు పూయు, వరి నేల కాయ కాచు, ఏమిటది? రెండవ ప్రశ్న ఇడిస్తే ఇంటి నిండా, పట్టుకుంటే పిడికిలి నిండా, ఏమిటది? మూడవ ప్రశ్న ఎంత దానం చేసినా తరగనిది, అంతకంతకు పెరిగేది, ఏమిటది? నాలుగవ ప్రశ్న ఉట్టి ఉంది, అందులో ఒక బాతు ఆడుతుంది, ఏమిటది? ఐదవ ప్రశ్న ఒకటే సీసాలో రెండు రంగులు, ఏమిటది? ఈ ప్రశ్నలన్నీ చాలా సింపుల్. ఆలోచించి నాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి. వీటి సమాధానాలు నెక్స్ట్ వీడియో మైండ్ ఫజిల్ యాష్5లో వస్తాయి, తప్పకుండా చూడండి. హోప్ యూ మీ అందరికీ ఈ పొడుపు కథలు నచ్చినాయి అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి, అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.